నమస్కారం ఎన్ఎస్టి న్యూస్కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి చెల్లుబోయిన వేణు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇటీవల వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం జగన్ ప్రయత్నించినప్పటికీ ఈ వ్యవహారానికి ముగింపు పడలేదు. తాజాగా పిల్లి సుభాష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి వేణును సమర్థిస్తే తాను పార్టీలో ఉండనని, ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు కూడా సిద్ధమేనని చెప్పారు. మీరు వైఎస్ జగన్ గారు మీకు ఏమైనా టికెట్ ఇస్తుందని ఆశపడుతున్నారా? అధిష్టానం మీకు టికెట్ ఇస్తుందని ఆశపడుతున్నారు. తప్పే ఉంది. పార్టీ నిర్మాణం నుంచి ఉన్నవాళ్ళు మేము ఒకవేళ తప్పున పెట్టి చేస్తాను. ఎంపీ నేను చెప్పాను, ఎంపీ కూడా ఏం చేస్తాను, నేను తెలుస్తాను, నాకే వాడి మా అబ్బాయికి ఉందని చెప్పాను. తప్పేం లేదు, నేను కోరుకోవడం తప్పింది. ఏ పార్టీ కార్యకర్త కూడా నేను పోటీ చేస్తానని కోరుకోవడం తప్పు లేదు. అది ఇస్తారేమో వరస్ట్. మీరు పోటీ చేస్తారా? మీ అబ్బాయి సూర్యప్రకాష్ గారు పోటీ చేస్తారా? అది ఇంకా మేము ఇంకా సంబంధించాము చెప్తాం. ఇద్దరు ఎవరు ఉండాలని కదా. మొన్న మీరు సీఎం సార్ కలిసినప్పుడు అనుకూలంగా ఉన్నారా, ప్రతికూలంగా ఉన్నారా సార్? వారు విన్నారు, నేను నిన్ను కలిసి కూర్చుందామని చెప్పారు. నేను అతనితో కూర్చోనండి అని చెప్పాను. నాకు నచ్చని క్యారెక్టర్తో నేను కూర్చోలేనండి అని చెప్పాను.